నమస్కారం, నా పేరు జ్ఞానప్రదీప్. నేను కొన్ని ఎడ్యుకేషనల్ వీడియోలు చేయాలని ప్రయత్నిస్తున్నాను. సాధారణంగా నేను చెస్ ఆడటానికి ఇష్టపడతాను, మరి నా ఇంకొక అలవాటు పుస్తకాలు చదవడం. ఈ రెండు అలవాట్లను కలపడం ద్వారా యూట్యూబ్ వీడియోలను చేస్తున్నాను. ఈ రెండు నైపుణ్యాల కోసం నేను చాలా శ్రమను, డబ్బును, సమయాన్ని పెట్టుబడిగా పెట్టాను. అయితే అవి నేను మీతో ఉచితంగా పంచుకోవాలనుకుంటున్నాను. ఇది మన నైపుణ్యాలను అభివృద్ధి చేసుకోవడానికి, జ్ఞానం పెంచుకోవడానికి ఉపయోగపడుతుంది. మనందరికీ తెలుసు, చెడు మంచి కంటే ఎక్కువ ఆకర్షిస్తుందని. కానీ ఏ ఒక్కరికైనా ఈ వీడియో ఉపయోగపడితే అది ఒక విలువైన మంచి ప్రయత్నం అవుతుందని అనుకుంటున్నాను. నా ఈ ప్రయత్నం మీకు నచ్చినట్లయితే దయచేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా, అందులోని ప్లే జాబితాలోని మరిన్ని వీడియోలను చూడటం ద్వారా మీ నైపుణ్యాలను, జ్ఞానాన్ని కూడా అభివృద్ధి చేసుకోవడానికి ప్రయత్నించండి. ధన్యవాదములు. ఈరోజు టాపిక్, ముందు కారు కొనాలా ఇల్లు కొనాలా? మా ఊరిలో ఉన్న ఆస్తి అమ్మేశాం, 5 లక్షల రూపాయలు వచ్చాయి. ఈ డబ్బుతో కారు కొనుక్కోవాలని నా కోరిక తీర్చుకోవాలని ఉంది. కారు కొంటే మంచిదా, బ్యాంకులో రుణం తీసుకుని ఇల్లు కొనుక్కుంటే బాగుంటుందా? వినయ్, విలువ పరంగా లెక్కిస్తే ఇల్లు పెరిగే ఆస్తి, కారు విలువ తరిగే వస్తువు, పైగా కారు నిర్వహణ అదనపు భారం, అనుకోకుండా వచ్చే సమస్యలు, ప్రమాదాల వల్ల ఖర్చు పెరగవచ్చు. కాబట్టి ఇల్లు కొనుక్కున్న తర్వాతే కారు కొనడం ముందు చూపు ఉన్నవారు చేసే పని. అయితే కొందరికి కారు కూడా నిత్యావసరంగా మాయిపోతుంది. ఉదాహరణకి వ్యాపార ఉద్యోగ పనుల నిమిత్తం హైదరాబాద్ లాంటి రద్దీ నగరాల్లో తరచూ ప్రయాణాలు చేసేవారు బస్సులోనో ద్విచక్ర వాహనం మీదో వెళ్ళడం కష్టం. ట్రాఫిక్కు తోడు ఎండలు వనలో చిక్కుకుపోయి ఇంటికి, ఆఫీస్కి వెళ్ళడం అంత సులువైన పని కాదు. అదే కారు ఉంటే ఏసీ వేసుకుని శ్రావ్యమైన సంగీతం వింటూ ప్రయాణించడం సుఖం. కొంతవరకు కాలుష్యం నుంచి కూడా తప్పించుకోవచ్చు. ద్విచక్ర వాహనం కంటే కారులో ప్రయాణిస్తున్నప్పుడు జరిగే ప్రమాదాలు కూడా తక్కువే. వీటికి తోడు మనసు ప్రశాంతంగా ఉండటంతో పాటు పని సామర్థ్యం సైతం పెరుగుతుంది, తద్వారా ఆదాయం కూడా వృద్ధి చెందవచ్చు. అయితే ఇవన్నీ సానుకూల అంశాలు. కారు లేకపోతే మీకు ఎలాంటి ఇబ్బందులు వస్తాయో కూడా ఆలోచించండి. కారు కొన్న తర్వాత ఎవరైనా సరే సహజంగా కారు లేకపోతే ఒక్కరోజు కూడా గడవదు అనుకుంటారు. అలా ఫిక్స్ అయిపోవడం మానసిక పరమైన భావనే. సెల్ ఫోన్ లేకపోతే ఒక నిమిషం కూడా ఉండలేము అనుకుంటున్నారు కోట్లాది మంది ప్రజలు. ఇదివరకు నేను అలాగే అనుకునేవాడిని. కానీ సెల్ ఫోన్లోనూ ఒక్క నిమిషం మాట్లాడిన దాని రేడియేషన్ ప్రభావం వల్ల నేను చెవి నొప్పితో బాధపడాల్సి వస్తుంది ఇప్పుడు. కాబట్టి ఇంట్లో, ఆఫీస్లో, బయట ఎక్కడైనా ల్యాండ్లైన్ నుంచే మాట్లాడక తప్పటం లేదు. బయటికి వెళ్ళినప్పుడు, అత్యవసరమైనప్పుడు, మెసేజ్లతో పని జరగనప్పుడు తప్పిస్తే సెల్ ఫోన్ను వాడటం లేదు. నేను ఇదివరకు గంటలు సెల్ ఫోన్లో మాట్లాడిన వ్యక్తిని, ఇప్పుడు రోజులో ఒక్కసారి కూడా సెల్ ఫోన్లో మాట్లాడకపోయినా నా పనులు అయితే ఆగిపోలేదు. ఈ అనుభవం ఎందుకు చెబుతున్నానంటే, కారు సౌకర్యాన్ని ఇస్తుంది కానీ అది లేకుండా బతకగలం. ఆదాయం తగ్గితే కారులో తిరగలేం. కానీ ఇల్లు ప్రతి ఒక్కరికి అవసరం. హైదరాబాద్లో మీ పక్కనున్న వ్యక్తి 15 ఏళ్ల కిందట 8 లక్షల రూపాయలకి కొన్న ఇల్లు విలువ ప్రస్తుతం 40 లక్షల్లో పలుకుతుంది. ఆ వ్యక్తి ఇంటి రుణం వాయిదా కంటే ఆ ఇంటి మీద వచ్చే అద్దె ఎక్కువగా ఉన్నప్పుడు మీరు ఏమి కోల్పోయారో ఆలోచిస్తారు కదా. ఇల్లు అవసరం. కారు వల్ల మీ ఆదాయం పెరగడమే కాదు, ఆరోగ్యాన్ని కాపాడుతుంది అనుకుంటే అది కూడా అవసరమే. కారు లేకుండా బతకగలం అనుకుంటే భద్రతకి చిహ్నమైన ఇల్లు సమకూరేంత వరకు కారు లేని లోటు భరించడమే ఉత్తమం అనేది నా నిశ్చిత అభిప్రాయం. కొసమరపు, సింగపూర్లో ప్రతి 10 మందిలో ఒక్కరికే సొంత కారు ఉంటుంది. కానీ ప్రతి 10 మందిలో 9 మందికి సొంత ఇల్లు ఉంటుంది. సింగపూర్ సంపన్న దేశం ఎలా అయిందో గుర్తుంచుకోండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్.